తాజా ఎన్నికల ఫలితాలలో మరోసారి వైసీపీ ప్రభంజనం ఖాయమా? జగన్ దెబ్బకు కూటమి కకావికలం కాక తప్పదా? ఆంధ్రాలో బాగా వేయాలన్న బీజేపీ ఆశలు అడియాసలేనా? అసెంబ్లీ గడప తొక్కాలనుకున్న పవన్ కు మరోసారి ఫామ్ హౌస్ లో తడిగుడ్డ తప్పదా? 175 స్థానాలు గెలుస్తామంటున్న జగన్ ధీమా ఏంటి? లెట్స్ వాచ్ ద స్టోరీ. జూన్ 4వ తేదీన మరోసారి వైసీపీ విజయ ఢంకా మోగించనుందా? ఫ్యాన్ గారికి కూటమి చెల్లా చెదురు కాక తప్పదా అంటే అవుననే సమాధానం బలంగా వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల ఫలితాలలో వైసీపీ మరోసారి 151 కంటే ఎక్కువ సీట్లను గెలుచుకుంటుందని పలువురు విశ్లేషకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు పలు కారణాలను వారు వివరిస్తున్నారు. వైసీపీకి ప్రధాన బలం కాపు, రెడ్డి, ఎస్సీ, ఎస్టీ వర్గాలు. ముఖ్యంగా 2019 ఎన్నికల్లో 25 స్థానాల్లో కాపు అభ్యర్థులు బరిలో నిలిస్తే ఏకంగా 22 స్థానాలను కైవసం చేసుకున్నారు. రెడ్డి నుంచి 48 మంది, ఎస్సీ నుంచి 29 మంది అభ్యర్థులు విజయ కేతనం ఎగురవేశారు. ఇక మరోసారి ఇదే రిపీట్ కానుందని వైసీపీ అధిష్టానం బలంగా నమ్ముతోంది. పవన్ వంటి వారు కాపు ఓటర్లను కొంతమేర ఆకర్షించినా అది తాత్కాలికమే అంటున్నారు. ఈ ఎన్నికల్లో వైసీపీకి కలిసి వచ్చిన మరో ప్రధాన అంశం వాలంటీర్ల వ్యవస్థ. ఈ వ్యవస్థ ద్వారా ప్రతి కుటుంబానికి సీఎం జగన్ దగ్గరయ్యారు. ప్రజలకు కావాల్సిన ప్రతి చిన్న అవసరాన్ని వాలంటీర్లు తీర్చారు. ఇందులో భాగంగానే ఈసారి ఓటు శాతం కూడా గణనీయంగా పెరిగిందని, అది తమకు అనుకూలంగా ఉండనుందని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక మరోవైపు షర్మిల నాయకత్వంలో కాంగ్రెస్ బరిలో దిగడం వైసీపీకి అనుకూలించే అంశం. ప్రీ పోల్ సర్వే ప్రకారం కాంగ్రెస్ కు 3% కంటే ఎక్కువ ఓటింగ్ రాదని సర్వేలు బలంగా చెప్తున్నాయి. ఈ 3% వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంకేనని పలువురు విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు కూటమి మేనిఫెస్టో కూడా వైసీపీకి బలంగా కలిసి వచ్చింది. జగన్ నవరత్నాలతో రాష్ట్రం దివాలా తీస్తుందని గొంతు చించుకున్న బాబు ఆయన తాజా మేనిఫెస్టోలో జగన్ పథకాలనే కాపీ కొడుతూ అంతకు మించి హామీలను గుప్పించారు. ఇదే ఇప్పుడు ఆ పార్టీని గంగలో ముంచేయబోతోంది. నిజానికి చంద్రబాబు మేనిఫెస్టో అమలుపై ఆయనకే నమ్మకాలు లేవు. అందుకే ప్రచారాల్లో ఎక్కడా కూడా ఆయన మేనిఫెస్టోపై కాకుండా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై ఫోకస్ చేశారు. ఈ చట్టం వల్ల పేదల భూమిని జగన్ కొట్టేయబోతున్నారంటూ ఊసర వెళ్లి నాటకాన్ని బాగానే ప్లాన్ చేశారు. కాకపోతే వైసీపీ దెబ్బకు ఆ వ్యూహం బెడిసి కొట్టింది. ఇక ఎన్నికలకు ముందు వైసీపీకి కలిసి వచ్చిన మరో ప్రధాన అంశం బీజేపీ, జనసేన, టీడీపీ కూటమికి జట్టు కట్టడం. ఈ 3 పార్టీల నుంచి టికెట్లు ఆశించి భంగపడ్డ పోతిన మహేష్ వంటి వారు అనంతరం జరిగిన పరిణామాలతో పార్టీకి దూరంగా ఉన్నారు. మరికొన్ని చోట్ల కూటమి అభ్యర్థులకు స్థానిక నేతల నుంచి సరైన సహకారం అందలేదు. ఇవన్నీ కూడా వచ్చే ఎన్నికల ఫలితాలలో వైసీపీకి తిరుగులేని ఆధిక్యాన్ని అందిస్తాయని రాజకీయ విశ్లేషకులు బలంగా నమ్ముతున్నారు. Please subscribe dot news.